హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీజేపీతో పెట్టుకొని తప్పు చేశామా? టీడీపీ జనసేనలో నైరాస్యం. బీజేపీతో పొత్తు లక్ష్యం నెరవేరలేదని టీడీపీ జనసేన తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేకుండా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ జనసేన నేతలు చెబుతున్నారు. వ్యవస్థల మద్దతు లభిస్తుందనే ఒకే ఒక కారణంతో పొత్తు పెట్టుకున్నట్లు ఆ పార్టీల నాయకులు అంటున్నారు. అయితే ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని వారు వాపోతున్నారు. తాజాగా జనసేన గుర్తు గాజు గ్లాస్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన వైనాన్ని ఉదాహరిస్తున్నారు. గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్గా ఉంచి దానిని ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. కీలకమైన గుర్తుల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సహకరించకపోతే ఇక బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయోజనం ఏంటని టీడీపీ జనసేన నేతలు నిలదీస్తున్నారు. ఫ్రీ సింబల్గా ఉంచిన గాజు గ్లాసును జనసేనకు తప్ప ఇతరులకు కేటాయించొద్దని పదే పదే రాష్ట్ర కేంద్ర ఎన్నికల అధికారులకు విన్నవించడాన్ని టీడీపీ జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. అన్నీ విన్నట్టే విని తీరా గుర్తులు కేటాయించే సమయానికి యథావిధిగా జనసేన బరిలో లేని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలలో ఇతరులకు కేటాయించారని ఆ రెండు పార్టీల నేతలు వాపోతున్నారు. దీనివల్ల కూటమికి రాజకీయంగా నష్టం సంభవిస్తుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇంత చిన్న సాయం కూడా చేయకపోతే బీజేపీతో పొత్తు ఎందుకని వారు నిలదీస్తున్నారు. అదేమంటే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అని నీతులు చెబుతున్నారని బీజేపీపై టీడీపీ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు వ్యవస్థల సహకారం లేకపోవడం చూస్తే అసలు బీజేపీతో పొత్తు ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని టీడీపీ జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇలాగైతే తమకు ఇబ్బందులు తప్పేలా లేవని వారు ఆందోళన చెందుతున్నారు.